గ్రీనరీ ఉందో, ఎస్పెషలీ మీకు అక్కడ వాటర్ పంప్ కూడా ఉంది ఫ్రెండ్స్. మీకు కంప్లీట్గా చూసుకున్నట్టయితే మొత్తం పొలంలో మీకు వాటర్ ఫెసిలిటీ కూడా ఎక్కడ కూడా కరువు అనేది ఉండదు. మీకు కంప్లీట్గా గ్రీనరీ అనేది కనిపిస్తుంది. మంచి అగ్రికల్చరల్ ల్యాండ్ అన్నమాట. భూమి కూడా చూడడానికి చాలా చాలా మంచిగా ఉంది. మీకు గ్రీనరీ అనేది ఉందన్నమాట. టోటల్ ఆక్యుపెన్సీ, టోటల్ అగ్రికల్చరల్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే మీకు 40 ఎకరాల ల్యాండ్ అనేది అమ్మకానికి ఉందన్నమాట. మీకు పర్ ఎకర్ కనుక చూసుకున్నట్టయితే మీకు 25,000 పడుతుంది ఫ్రెండ్స్. 25,000కి మీకు ఎకరం భూమి అనేది దొరుకుతుంది అన్నమాట. టోటల్గా 40 ఎకరాల భూమి అనేది అమ్మకానికి పెట్టడం జరిగింది. సో మీకు 25,000 కనుక వేసుకున్నట్టయితే 25,000 40 ఎకరాల భూమికి మీకు టోటల్ ఈ అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం 10 లక్షలకు అన్నట్టుగా అమ్మకానికి పెట్టడం అనేది జరిగింది ఫ్రెండ్స్. 10 లక్షలకి 40 ఏకర్స్ ల్యాండ్ వస్తుంది. చుట్టుపక్కల మీరు చూసుకున్నట్టయితే ఎంత కంప్లీట్గా మీకు గ్రీనరీ ఉంటుంది. ఎక్కడ కూడా డ్రై ల్యాండ్ అనేది ఉండదు. అండ్ చిన్న పెంట్ హౌస్ లాగా అన్నట్టు కూడా పెట్టడం జరిగింది. ఏదైనా ఎరువులు లాంటివి కానివ్వండి, అగ్రికల్చరల్కి సంబంధించిన అన్ని వస్తువులు మీరు అక్కడ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అండ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. అగ్రికల్చరల్కి బెస్ట్ ల్యాండ్ అన్నమాట. చూస్తున్నారు కదా వాటర్ కూడా ఎంత మంచిగా పొలంలోకి పారుతుందో. మీకు వర్క్ అనేది ఈజీగా సేవ్ అవుతుంది. ఎలాంటి కైండ్ ఆఫ్ పంట అయినా కూడా వేసుకోవచ్చు. మీకు చుట్టూరా కంచె అన్నట్టు కూడా వేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అందులో మీకు ఇది రోడ్ సైడ్ బిట్ అన్నమాట. మీకు చూసుకున్నట్టయితే మీకు రోడ్ కూడా కనిపిస్తుందా మీకు? మీకు 1 కిలోమీటర్కి మీకు ఓఆర్ఆర్కి టచింగ్ అన్నట్టుగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మీరు ఏదైనా పంట చేసుకున్నా కానీ కూడా ఈజీగా చాలా బాగుంటుంది. అండ్ ఈ ల్యాండ్కి ఏదైతే ఉందో మీకు 90% లోన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పేపర్ వర్క్ అంతా క్లియర్గా ఉంది. అగ్రికల్చరల్ ల్యాండ్కి క్లియర్, అగ్రికల్చరల్ ల్యాండ్కి పేపర్ వర్క్ క్లియర్ ఎందుకు అంటున్నాను అంటే, ఈ పర్టికులర్ ల్యాండ్ ఎవరైతే ఉన్నారో రైతుకి రైతు బంధు అని చెప్పేసి అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ గవర్నమెంట్ తరపు నుంచి క్రెడిట్ అవుతూ ఉంటుందన్నమాట. ఏదైతే డాక్యుమెంట్స్ క్లియర్గా ఉంటాయో ల్యాండ్కి, వాళ్ళ ఆ ఫార్మర్స్కి మాత్రమే ఆ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇది పంపకానికి అన్నట్టుగా సేల్కి అన్నట్టుగా పెట్టడం అనేది జరిగింది. అండ్ నియర్ బై కూడా మీరు చూస్తున్నట్టయితే కంప్లీట్లీ ఇదంతా అగ్రికల్చరల్కి కేటాయించిన ల్యాండ్ మాత్రమే ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇలాంటి తక్కువ ధర అగ్రికల్చరల్ ల్యాండ్స్ కానివ్వండి, ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి, హౌసెస్ కానివ్వండి, ఇలాంటివన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాము. సో ఇవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నోటిఫికేషన్కై బెల్ ఐకన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందులకు వస్తుంది ఫ్రెండ్స్. సో గ్రీనరీ అయితే చాలా చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఉన్నాయన్నమాట మీకు నియర్ బై చూసినట్టయితే. అండ్ మీకు చిన్న పెంట్ హౌస్ టైప్లో అన్నట్టు కూడా, స్టోరేజ్ హౌస్ అన్నట్టు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ పంట అయినా వేసుకోవచ్చు. మీకు కొబ్బరి చెట్లు అన్నట్టుగా సరౌండింగ్ ఉన్నాయి. అండ్ ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఉన్నాయి. బికాస్ మనం అగ్రికల్చరల్ చేయడానికి పొలం మాత్రమే కాదు, కైండ్ ఆఫ్ ల్యాండ్ అనేది కాకుండా మీకు ఎలక్ట్రిసిటీ ప్లస్ వాటర్ కొరత కూడా ఉండకూడదు. సో ఇవన్నీ ఉన్నప్పుడే స్మూత్ అండ్ ఈజీ అగ్రికల్చరల్ అవుతుందన్నమాట. సో చూసారు కదా అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది ఎంత బాగుందో. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.